జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్ళారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ పోలట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మహేశ్వరరావు డిమాండ్ చేశారు. చంద్రబాబు అమిత్ షా భేటీతో వైకాపా బొణగిపోతుందన్నార. జగన్ అర్ధరాత్రి వరకు ఎదురు చూసిన అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ గెలుస్తుందంటానో సూపర్ రాళ్ళు పాపరు. ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి ఇండియా టుడే సర్వే మీద విషయం కలుపుతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఖేల్ కతం దుకాన్ బంద్ నేనంటా మీ వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు నీ దెబ్బకి ఎమ్మెల్యేలు పరార్ మంత్రులు పరారు కనీసం అసెంబ్లీకి వచ్చేవాడు కూడా లేడు మొత్తం వీళ్ళ ఆటలన్నీ అయిపోయినాయి అసలు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఏం పని అయ్యా నీకు అరవై రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళావు దేనికి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి మోడీ గారు అమిత్ షా గారు రమ్మన్నారు ఆయన వెళ్ళాడు మాట్లాడుతాను సరే ఆ డిసిషన్స్ ఏమైనాయో మేము ఓపెన్ గా చెప్తాం లాగా ముసుల్లోకి వెళ్ళాం మేము ఓపెన్ గానే పొత్తు లేదని ఉంటే ప్రకటిస్తాం లేకపోతే లేదని చెప్తాం నీకేం పని మాతో కలవద్దని చెప్తానికి వెళ్ళావా లేకపోతే పొత్తు పెట్టుకున్నందుకు నీకు ప్యాంట్లు తడిసిపోయినాయా